తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కంటి వెలుగు కార్యక్రమం చేపట్టడం దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందని రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి అన్నారు. చిన్నశంకరంపేట మండలంలో గత 15 రోజులుగా కొనసాగుతున్న కంటి వెలుగు కేంద్రాన్ని మండల కేంద్రంలో ప్రాథమిక పాఠశాలలో ఆయన సందర్శించి కంటి పరీక్షలు చేయించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కంటి వెలుగు కార్యక్రమం చేపట్టడంతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అవగాహన లేక కంటి సమస్యలతో బాధపడుతున్నారని ఆ సమస్యలతో ఎవరూ బాధపడకూడదనే ఉద్దేశంతో కంటి వెలుగు పథకాన్ని తేవడం జరిగిందని రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి అన్నారు. చిన్నశంకరంపేట మండలంలో గత 15 రోజులుగా కొనసాగుతున్న కంటి వెలుగు కేంద్రాన్ని మండల కేంద్రంలో ప్రాథమిక పాఠశాలలో రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి సందర్శించి కంటి పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి ప్రభుత్వ వైద్యాధికారి సాయి సింధులు మాట్లాడుతూ మండలంలో గత 15 రోజులుగా కంటి వెలుగు శిబిరాలు కొనసాగుతున్నాయని సూరారం భాగీరథిపల్లి చెన్నయ్యపల్లి గ్రామాల్లో క్యాంపులు ముగించడం జరిగిందన్నారు. మండలంలో శంకరంపేట జంగరాయి రుద్రారం గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతుందని క్యాంపు కొనసాగుతున్న గ్రామాల్లో ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని కంటి పరీక్షలు నిర్వహించుకోవాలని కంటి పరీక్షలు చేయించుకున్న వారికి కంటి అద్దాలతో పాటు మందులు కూడా ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. కంటి ఆపరేషన్లు అవసరమున్న వారికి మెదక్ ఆసుపత్రికి లేదా సరోజిని దేవి కంటి ఆసుపత్రికి తరలించడం జరుగుతుందన్నారు. మండలంలో మొత్తం ఇప్పటి వరకు 5000 మంది కంటి పరీక్షలు చేయించుకోవడం జరిగిందని 746 మందికి కంటి అద్దాలు అందించడం జరిగిందని 470 మందికి కంటి ఆపరేషన్ అవసరం ఉన్నట్లుగా గుర్తించడం జరిగిందన్నారు. అదేవిధంగా 688 మందికి కంటి అద్దాలను ఆర్డర్ ఇవ్వడం జరిగిందని 2981 మందికి ఎలాంటి సమస్యలు లేకుండా ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, మండల వైద్యాధికారి సాయి సింధు, డాక్టర్ చందన, సిహెచ్ఓ యాదగిరిరావు, ఆప్టోమెట్రిస్ నాగరాజు, ఏఎన్ఎం నాగలక్ష్మి, ప్రియాంక, మాధవి, అంగన్వాడీ టీచర్ నాగరాణి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. నమస్కారం అందరికీ. నేను శంకరంపేట మండల వైద్యాధికారి డాక్టర్ సాయి సింధుని. కంటి వెలుగు ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 15 రోజులు నడుస్తుంది అండి. ఇప్పటి వరకు అయిపోయిన క్యాంప్స్ సూరారంలో అయిపోయింది, భగీరథపల్లి, చెన్నైపల్లిలో అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం నడిచే క్యాంప్స్ శంకరంపేట ఆర్, రుద్రారం, జంగరాయిలో నడుస్తుందండి. తర్వాత ఈ మండే నుంచి కొత్తగా స్టార్ట్ అవుతుంది జంగరాయ్, సంగాయపల్లి అనే క్యాంప్ స్టార్ట్ అవుతుందండి. ఇప్పటి వరకు టోటల్ నెంబర్ ఆఫ్ బెనిఫిషియరీస్ అండి, ఇప్పటి వరకు ప్రతి ఒక్క స్క్రీన్ చేయించుకున్న వాళ్ళు 5000 మెంబర్స్ స్క్రీన్ చేయించుకున్నారండి. అందులో అంటే కంటి సమస్యలు లేకుండా నార్మల్ ఉన్న వాళ్ళు, జస్ట్ మందులతో నయమైన వాళ్ళు 3000 వరకు ఉన్నారు. అదే రీడింగ్ గ్లాసెస్ ఇష్యూ చేసిన వాళ్ళు 750 రీడింగ్ గ్లాసెస్ ఇష్యూ చేశామండి. ఇప్పటి వరకు ఆర్డర్ చేసిన గ్లాసెస్ ఆల్మోస్ట్ 700 ఆర్డర్ చేశాము ఇప్పటి వరకు. శంకరంపేట గ్రామంలో ప్రపంచ దేశాలు ఆశ్చర్యపడే విధంగా తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వం ఈ ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం అది కంటి వెలుగు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో రైతులకు అనేక రకాలుగా కంటి జబ్బులు వస్తూ ఉంటాయి. వాటిని వారు మరి పట్టణాలకు వెళ్ళి పరిశీలించుకోవడం కోసం ఇబ్బంది పడతా ఉంటారు. డబ్బులు లేక లేదా రకరకాలుగా ఇబ్బందులు ఉంటాయి. అటువంటి దాన్ని ఆలోచించేసి మరి కేసీఆర్ గారు అన్నీ తెలుసు కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. ప్రతి గ్రామాలు కూడా మన క్యాంప్ ఏర్పాటు జరుగుతుంది. అందులో బాగానే ఈరోజు శంకరంపేటలో క్యాంప్ నడుస్తూ ఉంది.